కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే అవకాశాలు ఉన్నాయా లేవా? టీడీపీ పార్టీని విలీనం చేస్తారు అని చెప్పడానికి మేడం వచ్చి చెప్తారు. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి ఇవి మూడు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సంపూర్ణంగా చేరాలి అని చెప్పేసి. ఇప్పుడు అంటే మీరు అంటున్న సంక్షేమం, సమానత్వం ఆంధ్రాలో లేదు కాబట్టి శర్మలమ్మ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టిందా? ఇప్పుడు షర్మిలాకి ఒక పెద్ద కూతురులాగా చూస్తారు, కూతురుతో సమానంగా చూస్తారు. ఎవరు? నా పెద్ద కూతురు అంటారు. ఎవరు చూస్తారు అట్లా? జగన్ అన్న. ఒక ప్రిన్సెస్ రాణిలాగా పెంచుకోవాలనుకున్న కూతుర్ని అట్లా కష్టపడేది చూడలేకపోతున్నారేమో ఆయన. ఆ పర్స్పెక్టివ్ లో కష్టపడుతుందని మీరు అంటారు కదా, మరి కష్టం లేకుండా చేయొచ్చు కదా? అది పిలిపించి ఏదో మంత్రి పదవో లేకపోతే ఎమ్మెల్యే పదవో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేసి. ఇక్కడికి వచ్చి పదవులు ఆశించి అట్లాంటి ఉద్దేశంతో అయితే రాలే. ఆమె గుండెల్లో ఒక నిజాయితీ ఉంది ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఆ నిజాయితీ 2024 ఎన్నికలకే బయటపడ్డదా? అంతకుముందుకు లేదా? ఎంతసేపు కూడా మీరు చెట్టు పేరు చెప్పి కాయలమ్మే ప్రయత్నం, అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని చెప్పుకుంటా శ్రీలమ్మ రోడ్ల పంట తిరగడము లేకపోతే జనాలకు రావడము ఇవేనా? ఇవేనా మీరు చేయదలుచుకుంది? మా మేము బాధలు చెప్పుకోవడానికి ఒక నాదుడ లేడమ్మా, నువ్వన్నా అర్థం చేసుకో, నువ్వన్నా ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పేసి ఒక్కొక్కరు ఏడుస్తారు వచ్చి. అంటే ఈమెకి ఏం లేదు అని అనుకుంటేనే వాళ్ళు వచ్చి ఏడుస్తారా? మీరు అన్నట్టు వాళ్ళు ఏడుస్తారు నిజంగా బాధతోటి మీరు వచ్చి ఏమన్నా వాళ్ళకు అంటే మీరు ఏడుగురు ఇట్లా శిమలం వస్తుందని చెప్పేసి మీరు ఏమన్నా బ్యాక్ అండ్ చెప్తారు? అంటే మీకు అసలు అంటే రాజకీయాల వైపు మీరు వచ్చారు కదా, అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఏంది నీ పరిస్థితి? ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరి మీద ట్రోల్స్ కానంతగానో శర్మలమ్మ మీద అయినాయి. అంటే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పేసి ఏమనిపిస్తుంది మీకు? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. వాళ్ళపైన కూడా 100% కార్యాచరణ విపరీతంగా ఉంటుంది. శర్మలమ్మ పార్టీ పెట్టింది, అక్కడ అన్నతో పడక ఇక్కడ పార్టీ పెట్టింది అంటే మీరేమంటారు? అభిప్రాయ విభేదాలు ఏదో ఒకటి ఉండుంటాయేమో. మీ నాయకురాలు శర్మలమ్మ. గోల్డెన్ హార్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫైటర్. వైఎస్ విజయమ్మ. బెస్ట్ మదర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దేవుడు. కేసీఆర్. ఐట్స్ బెటర్ ఐ డోంట్ ఆన్సర్. కేటీఆర్. డెవలపర్ ఫర్ ఐటీ. కల్వకుంట్ల కవిత. నాట్ దట్ వర్త్. ఏపూరి సోమన్న. బ్యాక్ బోన్ ఆఫ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. బండి సంజయ్. ఓన్లీ నాయిస్. హరీష్ రావు. నాట్ ఆన్ వర్డ్. సరే ఫైనల్గా ఇందుజా రెడ్డి. ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ ఇంటూ పాలిటిక్స్.